సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి, ఇంకెవరేస్తారు చూద్దాం. ఎవరు అయిపోతే యాక్టర్కి నేనే అవుతాను, చూద్దాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 83 నుంచి నేను రాజకీయాలు ఉన్న 42. సో ఇవాళ ప్రొటెం స్పీకర్ స్థానంలో బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ హడావుడి మొదలైంది. అయ్యనపాత్రుడి తరపున కూటమి సభ్యులు నామినేషన్ వేశారు. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యనపాత్రుడి నామినేషన్ వేసిన అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా అయ్యన పాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరపున కూటమి సభ్యులు నామినేషన్ వేశారు. ఇవాళ ప్రొటెం స్పీకర్ స్థానంలో బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన హడావుడి మొదలైంది. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన పాత్రుడి తరపున కూటమి నేతలు నామినేషన్ వేశారు. సో ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన పాత్రుడి నామినేషన్ ని అక్కడ అధికారులకు కూటమి నేతలు అందిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అచ్చెన్నాయుడు, అలాగే పయ్యావల కేశవ్, నాదండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అలాగే సత్యకుమార్ కూటమి నేతలంతా కలిసి వెళ్లి అక్కడ ఉన్న అధికారులకి స్పీకర్ కి సంబంధించిన నామినేషన్ పత్రాన్ని సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన పాత్రుడి తరపున నామినేషన్ ని కూటమి నేతలంతా కలిసి అక్కడ అధికారులకి సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాదండ్ల మనోహర్, సత్యకుమార్, పయ్యావల కేశవ్, అచ్చెన్నాయుడు కూటమి నేతలంతా కలిసి అయ్యన పాత్రుడి తరపున నామినేషన్ ని అక్కడ అధికారులకి సమర్పించారు.